ఈ రోజున మారుతున్నటువంటి ఈ టమోటా ధర ఏదైతే ఉందో 150 రూపాయలు చేరినందు వల్ల సామాన్య మానవులు, దారిద్ర్యకు దిగువన వాళ్ళు, పేదరికంగా ఉన్నవాళ్ళు తమ పిల్లలకి పల్సడి చారును కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నందువల్ల కేసీఆర్ గారు వెంటనే ధరలు తగ్గించడం కోసం అని చెప్పి ఒక నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయడం జరగాలి. మహిళలందరికీ సబ్సిడీ మీద ఈ ధరలు అందజేయడం జరగాలి. సబ్సిడీ మీద కందిపప్పు కానివ్వండి, టమోటా కానివ్వండి, పచ్చిమిర్చి, ఈ మూడు వస్తువులు కూడా మాకు దొరికే విధంగా ఉన్నప్పుడే మనకు బంగారు తెలంగాణ తీసుకురావడానికి వీలైంది. లేకపోతే కనుక ఈ ధరలు సరాకతంతో సామాన్య జీవితం నడ్డి విరిసినట్టు అవుతుంది అనే కష్టాలు పాలవాల్సి వస్తుంది.